ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాపై క్షిపణి దాడి చేస్తానంటూ పుతిన్ బెదిరించాడు, ఆరోపించిన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. విలుకొండలో నేడు ఏపీ సీఎం పర్యటన, చేదోడు పథకం ప్రారంభించనున్న జగన్. చెల్లిగానిపల్లి క్యాంప్ స్థలం నుండి ప్రారంభమైన లోకేష్ శివగలం పాదయాత్ర సాయంత్రం ముస్లిం మైనార్టీలతో ముఖాముఖిలో పాల్గొనున్న చిన్నబాబు. నేడు రేపు ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన, ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్న వైఎస్ జగన్. కడప జిల్లాలో సందడి చేసిన కమల్ హాసన్, గండికోటలో కొనసాగుతున్న భారతీయులకు సినిమా షూటింగ్. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని పలు ప్రాంతాలకు 2 రోజులు వర్ష సూచన. అదానీ గ్రూప్ ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్, హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూపుల మధ్య కొనసాగుతున్న వివాదం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణకు ముందు రోజు తనపై క్షిపణి ప్రయోగిస్తానని పుతిన్ హెచ్చరించినట్లు బోరిస్ తాజాగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనపైకి రాకెట్ను ప్రయోగించడానికి కేవలం 1 నిమిషం చాలని పుతిన్ బెదిరించినట్లు వివరించారు. బోరిస్, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు, కానీ క్షిపణితో దాడి చేసేందుకు 1 నిమిషం చాలు అని హెచ్చరించినట్లు చెప్పారు. ఉక్రెయిన్పైకి సైన్యాన్ని పంపించడానికి ముందు రోజు పుతిన్ నాకు ఫోన్ చేశారు. తన శత్రువు ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తే రాకెట్ దాడికి వెనుకాడనని పుతిన్ హెచ్చరించారు అని జాన్సన్ తెలిపారు. అయితే పుతిన్ వ్యాఖ్యలకు తాను బెదిరిపోలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతు ఇవ్వడానికే మొగ్గు చూపారని వెల్లడించారు. అలాగే ఉక్రెయిన్ తక్షణమే నాటోలో చేరదని చెప్పడానికి తాను ఎంతో బాధపడ్డానన్నారు. గత 7 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడికి దిగిన విషయం తెలిసిందే. అప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్కు మద్దతుగా బోరిస్ జాన్సన్ సహా పలు దేశాధినేతలు కీవ్లో పర్యటించారు. నాటో సభ్య దేశాలలో బ్రిటన్ కీలకమైంది. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ కీవ్లో పర్యటించడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరిస్కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:40 వినుకొండ చేరుకుంటారు. ఉదయం 11:05 నుంచి 12:20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:05 అక్కడి నుంచి బయలుదేరి 1:45 తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 330,145 మంది అర్హులైన రజక నాయు బ్రాహ్మణ దర్జీలకు 330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. బీసీలంటే కేవలం పనిముట్లు కాదు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కూడా కాదు. సమాజానికి బోన్ క్లాసులను నమ్మి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి అండగా నిలుస్తున్నారు మన సీఎం వైఎస్ జగన్. వృత్తిపరంగా రజక నాయి బ్రాహ్మణ దర్జీలు సమాజానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారు వివక్షకు గురైన 100,000 సంవత్సరాలుగా వారు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. కష్టజీవులను పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ కుప్పకూలుతుందని వైఎస్ జగన్ గుర్తించి
అలాంటి వారికి తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టారు. రజక, నాయి, బ్రాహ్మణ, దర్జీ, చేతివృత్తులు చేసుకునే అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మల సంక్షేమం కోసం ఏటా 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తూ వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు జగనన్న ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇస్త్రీ పెట్టెలు కత్తెర్లు ఇస్తామని చెప్పి ఏ కొందరికో ఇచ్చి అందులో కూడా నాణ్యత లేని సామాగ్రిని ఇచ్చి కమిషన్లు కొట్టేసిన పరిస్థితిని గత ప్రభుత్వంలో చూశాం. కానీ జగనన్న ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 10,000 జమ అవుతున్నాయి. జగనన్న చేదోడు 3వ విడత సాయాన్ని ప్రభుత్వం జనవరి 30న ఖాతాల్లో జమ చేయనుంది. ఉదయం 8 గంటలకు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుండి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ప్రారంభం కానుంది. 8:45 పలమనేరు నియోజకవర్గంలోని పాదయాత్ర ప్రవేశం కాగా 9:30 వీకోట మండలం కెంగుటం పంచాయతీ కోరకుంటలో రెడ్డి సామాజిక వర్గంతో ముఖాముఖిలో పాల్గొనున్నారు. 10:10 వీకోట మండలం పడిగల కుప్పం వద్ద మల్వరీ రైతులతో ముఖాముఖి అనంతరం 10:40 వీకోట మండలం గాంధార మాకులపల్లిలో వడ్డెర సామాజిక వర్గం ప్రజలతో సమావేశం కానున్నారు. 2:05 వీకోట మండలం పిఎంఆర్ సత్రం వద్ద భోజన విరామం తీసుకుని 4:00 వీకోట మండలం ఆగ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలంలో ముస్లిం మైనార్టీలతో ముఖాముఖిలో పాల్గొని అనంతరం 7:20 వీకోట మండలం కృష్ణపురం టోల్గేట్ సమీపంలో రాత్రిపూట బస చేయనున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు గండికోటలో సందడి చేశారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. గండికోటలో డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ 6 రోజుల పాటు కొనసాగనుంది. హీరో కమల్ హాసన్నే చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు తరలివస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6:45 ఢిల్లీ చేరుకుని జన్పద్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం 10:30 నుంచి 5:30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం కటెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 6:05 ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8:50 తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ని కలిసిన ఈ యువకుడి పేరు నవీన్ సొంతూరు శాంతిపురం. చంద్రబాబు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, వల్లమాలిన అభిమానం చూపే నవీన్ తండ్రి పేరు కూడా చంద్రబాబే. హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో నవీన్ జీవితం అగమ్య గోచరమైంది. అప్పుడే కారు చీకట్లో కాంతి పుంజంలా తెలుగుదేశం పార్టీ కనిపించింది. నవీన్ ఎన్టీఆర్ స్కూల్లో ఉచితంగా విద్యాభ్యాసం పూర్తి చేసే అవకాశం చంద్రబాబు కల్పించారు. 2010 నుండి 2015 వరకు ఎన్టీఆర్ స్కూల్లో చదువుకున్న నవీన్ ఆ తర్వాత బీటెక్ పూర్తి చేసేందుకు చంద్రబాబు సాయమయ్యారు. ఇప్పుడు నవీన్ బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తనకు తండ్రిలా ఆదరించి చదివించిన చంద్రబాబు తనయుడు లోకేష్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశాడు నవీన్. నా చదువు, ఉద్యోగం, భవిష్యత్తు అంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందేనంటూ యువగలం వినిపించాడు. ఏడు కొన్న బాబు రేషన్
జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీ యొక్క విషాద హత్యను గుర్తుచేస్తుంది. ఎందుకంటే అతను తన ప్రసిద్ధ ప్రార్థన రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర్ అల్లా తీరో నామ్ మరియు సబ్కో సమ్మతి దే భగవాన్ కోసం నిలబడ్డాడు. ఆలయాలు మసీదులు మరియు చర్చిలలో సేవర్మమాత ప్రార్థనలు నిర్వహించాలని టీపీసీసీకి ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తానని హాత్ సే హాత్ జోడో రూపంలో భారత్ జోడో యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 2 నెలల పాటు ముందుకు తీసుకెళ్తానని ప్రమాణం చేయండి. జనవరి 30న శ్రీ రాహుల్ గాంధీజీ తన మ్యారథాన్ను పూర్తి చేస్తున్నారు. కాశ్మీర్లో భారత్ జోడో యాత్ర 3532 కిలోమీటర్లు. మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాహుల్జీ దేశానికి అవగాహన కల్పిస్తున్నారు. ఏఐసీసీ మార్గదర్శకాలను అనుసరించాలని కాంగ్రెస్ నేతలందరినీ కోరుతున్నాను. తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి సాగిన దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని, అయితే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ల విద్వేష దురహంకార వైఖరికి తన యాత్ర ప్రత్యామ్నాయమన్నారు. జోడయాత్ర ముగింపు సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేరళ ముఖ్యమంత్రులు ఏకే ఆంటోనీ మరియు విమెన్ చాందిలను తిరువనంతపురంలో వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు సత్యం అహింసలనే ఆయుధాలుగా చేసుకుని శాంతియుత పోరాటం కొనసాగించిన మహోన్నతులు, జాతిపిత మహాత్మా గాంధీ గారి 75వ వర్ధంతి సందర్భంగా మా ఘన నివాళులు. భారతీయులుగా మహాత్మా గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాల్ని ఆచరించినప్పుడే ఆయనకు మనమంతా ఇచ్చే ఘన నివాళి. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మరెక్కడా లేని విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి విశేష కృషి చేస్తున్నారని పేర్కొంటూ, మీ సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు జగ్గేపేట. జగ్గయ్యపేట పట్టణం స్వగృహంలో బండి రామాంజనేయులు, ర్యాంకో ఎంప్లాయ్, కుమార్తె బండి దీక్షిత సాయి ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళంలో జరిగిన 66వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ 2023లో హార్దిల్స్ 80 మీటర్లలో 3వ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు స్వామినేని ఉదయభాను వారి పాపను అభినందించడం జరిగింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 4000కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ ఈరోజు కాశ్మీర్లో జెండా ఎగురవేశారు. దేశంలో ఇంత పెద్ద పాదయాత్ర చేపట్టి రాహుల్ గాంధీ తన సత్తా చాటారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. దేశాన్ని అఖండంగా నిలిపేందుకు రాహుల్ గాంధీ ధైర్య సాహసాలతో గొప్ప కార్యక్రమం పూర్తి చేశారని, భారత్ జోడో యాత్ర హైదరాబాద్లో చార్మినార్ నుంచి చారిత్రక యాత్ర జరిగింది. రాజీవ్ గాంధీ గారు యాత్ర చేపట్టిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఎంతో అద్భుతమైన యాత్రని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్లో జరిగిన 75వ మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కుమార్రావు, ఖైరతాబాద్ డిసిసి రోహిణ్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, చెరుకు సుధాకర్, సోహైల్, సునీతారావు, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, సేవాదల్ చీఫ్ ప్రసాద్ తదితరులు. ఇటీవల స్వామి బ్రదర్స్పై వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామ బాధిత రైతులు రాము, లక్ష్మీలు విలేకరుల సమావేశంలో తెలిపారు. గత 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన జోకుల రమేష్, కోసిగి వైసీపీ నాయకులు స్వామి బ్రదర్స్ అయిన
మహాంటే స్వామి జగదీష్ స్వామిలపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్నారు. తాము బొంబాయిలో జీవనం చేస్తూ ఉంటామని, మాకు కోస్గి మండలం దుద్ది గ్రామంలో ఉన్న మా భూమిని గ్రామానికి చెందిన జోకుల రమేష్ తదితరులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అనుభవిస్తూ మమ్మల్నే చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ఇందుకు సంబంధించి కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. అలాగే ఈ విషయమై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఆశ్రయించగా స్థానిక నాయకులు ఆయన స్వామి బ్రదర్స్ వద్దకు పంపారని, ఇందులో స్వామి బ్రదర్స్ ఎవరిని బెదిరించలేదని, జోకుల రమేష్ ఏ తాగి వచ్చి రెచ్చిపోయి మహాంతే స్వామిని కూడా బూతులు తిట్టినాడని, ఎందుకు తిట్టడానికి గ్రామానికి అడగడానికి అనుచరులతో కలిసి వెళితే చంపేందుకు వచ్చారని బుకాయిస్తున్నట్లు జోకుల రమేష్ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. అలాగే ఎంపీపీ ఈరన్న వైసీపీ నాయకులు బెట్టప్ప గౌడ్ జగదీష్ స్వామిలు జోకుల రమేష్ ఆరోపణలను ఖండించారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గ్రామాల్లో గొడవలు పెట్టే వ్యక్తి కాదని, అలాంటి ఎమ్మెల్యే అడుగుజాడలు నడిచే తాము దాడులు ఎందుకు చేస్తాం, ఇందులో ఎటువంటి నిజం లేదన్నారు. శాంతియుతంగా న్యాయ పోరాటం చేస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. జక్కుల రమేష్ని నిజస్వరూపం గ్రామస్తులకు రిపీట్ జక్కుల రమేష్ నిజస్వరూపం గ్రామస్తులకు తెలుసునన్నారు. ఇందులో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్వామికి ఎదురెదురు మాట్లాడినంటే ఊరికిదా చూసుకుంటాను, వాళ్ళకాడ ఏం లేదులే, నువ్వే చేసేదంతా అట్లా అంటే మరి వాళ్ళ నాయకుల మీద న్యూస్ పేపర్లను ఇచ్చారు, అది చాలా చాలా తప్పు. ఈ సీన్ గురించి నాది నా భర్త గురించి మేము కేసు పెట్టాము స్వామి, దీంట్లో ఇచ్చే తీసుకునే దాంట్లో ఏం లేదు. అప్పుడు నాయమికి మేము రొడ్డి కట్టికి కానీ పోయింటి, నాగేశ్ సనాయి కట్టికి కానీ పోయింటి. అట్లా ఇచ్చేది ఉంటే నాగేశ్ సనాయి పేరు రొడ్డి పేరు కానీ ఇవ్వాల్సి ఉంది కదా, స్వాముల పేరు తప్పు. ఇది నాయకులు నాయకులు దాంట్లో పేపర్లో ఇచ్చారు, అది 100% తప్పు. రొడ్డి నాకు చెప్పే స్వామిని నాగే నా ఎదురుగా రొడ్డి నాగేశ్ అనే కాడ ఫోన్ కాడ మాట్లాడి ఈ పాపది నాయం చంపడం అంటే అప్పుడు స్వామిని కానీ తీసుకొని పోండి అంటే అప్పుడు స్వామి మా ఇంటి వచ్చాడు. రంగారెడ్డి మెదక్ ఉమ్మడి జిల్లాల మధ్యన శివంపేట మండలం సికిన్లపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రతి ఏటా నిర్వహించేటటువంటి జాతర కార్యక్రమంలో భాగంగా మొదటి ఆదివారం రోజున నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి విశేష అభిషేకాల తరువాత ఆయన చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక అష్టోత్తర తులసీ దళార్చన రిపీట్ ప్రత్యేక అష్టోత్తర తులసీ దళార్చన రిపీట్ ప్రత్యేక అష్టోత్తర తులసీ దళార్చన పుష్యలాంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు దేవాలయానికి వచ్చి దిగువ ఆలయం దగ్గర ఉన్న పవిత్రమైన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వంట వార్పు చేసుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించి సాయంకాలం వరకు కుటుంబ సభ్యులతో వనభోజనాలు నిర్వహించుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ జాతర 3 నెలల పాటు ప్రతి ఆదివారం జరుగుతుందని ప్రధాన అర్చకులు ధనుంజయ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, ఈవో శశిధర్, జూనియర్ అసిస్టెంట్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆస్వాదించాలని కోరుకుంటాను. ఇక్కడ మన పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఇక్కడ కోనేరు కూడా ఒక ప్రసిద్ధి ఉంది. ఇక్కడ కోనేరులో ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వచ్చి స్నానం చేసుకుంటే ఆ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అన్న ఒక నమ్మకం విశ్వాసం ఉంది. ఆ స్వామి ఆశీర్వాదం అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామం నుండి సుమారు 15 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీని వీడి నేడు నాగార్జునసాగర్ శాసనసభ్యులు శ్రీ నోముల భగత్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. నూతనంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు వరదపాక రాజోలు, వరదపాక కాశయ్య, గాలి మట్టి నాగేష్, వరదపాక నాగేష్, వరదపాక రామయ్య, పగిడిమర్రి లాలయ్య, గాలిమట్టి సైదయ్య, పగిడిమర్రి సీత, కొండేటి సైదమ్మ, వరదపాక అంజయ్య, వరదపాక చెన్నయ్య, వరదపాక సామెలు, పగిడిమర్రి లచ్చయ్య, పార్దపాక రాజశేఖర్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, బీఆర్ఎస్ నాయకులు భిక్ష నాయక్, హారిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమలగిరి మండలంలో మన చింతలపాలెం గ్రామం నుంచి దాదాపుగా 15 కుటుంబాలు
బీజేపీ పార్టీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి వల్ల మాకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మాకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా వాటి వల్ల మేము ఎంతో లబ్ధి చేకూరుతున్నాం. అట్లాగే మా దళితులకు కూడా ఈరోజు దళిత బంధు ఇస్తానని చెప్పడం ద్వారా ఏదైతే బీఆర్ఎస్ ద్వారా ఈరోజు దేశంలో మనము అధికారం సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న దళితులకు కూడా దాదాపుగా 25 లక్షలు ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది దళితులకు ఆయన ఇస్తానని మా దళితులను ఆదుకుంటానని ఆయన చెప్పడం నిజంగా మాకు నచ్చింది. అందుకే ఈరోజు బీజేపీని వీడి అందరం కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నా అని చెప్పేసి ఈరోజు తిరుమలగిరి మండలం చింతలపాలెం గ్రామం నుంచి 15 కుటుంబాలు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ రావడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన స్థానిక ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తప్పు నాయకులది కాదు ప్రజలది పోస్టర్ను ఆవిష్కరించారు ఏపీ పరిరక్షణ జేఏసీ సభ్యులు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది జేఏసీ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం పరిరక్షణ చేసిన సభ్యులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆలోచన మారాలని అప్పుడే ఎన్నికలు నిబద్ధతగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో 3 రాజధానులపై ప్రభుత్వం రిఫరెండ్కి వెళ్లాలని, అలాగే మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలి అనడం కరెక్ట్ కాదని, రాజధానుల నిర్ణయం ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఈ పరిరక్షణ జేఏసీ సభ్యులు సందర్భంగా డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక దండి. నేను ఏపీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్. ఈరోజు మరి మారాల్సింది ప్రజలు నాయకులు కాదు అనే ఒక నినాదంతో మా ఏపీ జేఏసీ వాళ్ళంతా ఇక్కడ కలిసి నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు సమాజంలో కానీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కానీ చోటు చేసుకుంటున్న అనేక దురదృష్టకరమైన సంఘటనల మీద మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. మనం జీవితంలో ప్రతీదీ అందంగా ఆనందంగా ఉండాలనుకుంటాం. ప్రతీదీ పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. మనం తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి మనం నిర్ణయం తీసుకుంటాం. ఆఖరికి కాళ్ళకి వేసుకునే చెప్పుల్ని కూడా మనం బాగున్నాయా లేదా అని 1-2 సార్లు చూసుకుంటాం. కానీ అలాంటిది మన దేశ భవిష్యత్తుని, మన యువత భవిష్యత్తుని నిర్ణయించే రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని మాత్రం మనం ఎంచుకునేటప్పుడు ఎందుకు మనం పరిశీలించి ఓటు వేయలేకపోతున్నాం? దాని వలన మనం అసమర్థులని, స్వార్థపరులని ఈరోజు నాయకులుగా మనం ఎంచుకుంటున్నాం. కాబట్టి మేము చెప్తుంది ఏమిటంటే, ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలి, సంస్కరణలు రావాలి, మనలో ముందు సంస్కరణలు రావాలి. ఎంతోమంది మహానుభావులు త్యాగం చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. విదేశీ రూలర్స్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చిందనుకుంటే ఈరోజు మన సొంత దేశంలో రాజకీయ నాయకుల చేతుల్లో మనం కీలుబొమ్మల్లా మారిపోతున్నాం. అసలైన రాజకీయ నాయకుడు అంటే 2 వర్గాల్ని కలపాలి. కానీ ఈరోజు అదే నాయకులు మతాల మీద, వారి మధ్య, ప్రాంతాల వారి మధ్య. భువనగిరి మండల పరిధిలోని రావి పహాడ్ తండా పరిధిలో భూ తగాదాలతో కోసాని ఐలయ్య అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల పంచనామా నిమిత్తం గతంలో భూ తగాదాలు, వారి అన్నదమ్ముల ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరగడంతో గతంలో కోసాని నవీన్, ప్రవీణ్, నరేష్ తండ్రి పేరు కోసాని మైసమ్మలపై కేసులు నమోదు చేయడం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హత్యాయత్నంకి పాల్పడినట్లు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులు గతంలో దాడి చేసిన వారే ఇప్పుడు కూడా దాడి చేసినారని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా పంచనామా నిమిత్తం తెలియాల్సి ఉంది. దాడి జరిగిన వ్యక్తి చికిత్స నిమిత్తం ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. మా నాన్న కోసం అయిలే గారికి ఇట్లా పాత కక్షలు పెట్టుకొని మీదకి దారి చేసినాడు. బయట దగ్గర ఇట్లా పాత భూముల పంచాలు పెట్టుకొని మీదకి దారి చేసి చంపడానికి ప్రయత్నం చేసి, ఎవరు కోసం నవీన్, కోసం ప్రవీణ్, కోసం నరేష్ వీళ్ళు ఇప్పటికీ 5-6 సార్లు మీదకి వచ్చి కొట్టడం జరిగింది. ఏమైతారు మీ కాలు? మా బాబాయ్ కొడుకులు, అన్నలు, తమ్ముళ్ళు అవుతారు. వీళ్ళు పాత కక్షలు పెట్టుకొని ఎప్పటికి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి 5-6 సార్లు అయింది. మాకు ఎప్పటికున్న ప్రాణభయంతోనే ఉంది. ఇప్పటికీ మాకు ప్రాణభయంతోనే ఉంది. ఇప్పటికీ 5-6 కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు ఇప్పటిదాకా. దయచేసి మాకు ఎలాంటిది న్యాయం జరగాలి.
శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది. గోడకు ముందు ఇనుపరాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది, లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు యథావిధిగా మహబూబ్ నగర్కి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తూర్పు ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం అనగా తూర్పు భూమధ్య రేఖ ప్రాంతం మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం మీదుగా జనవరి 30 నాటికి అల్పపీడనంగా మరింత బలపడి ఫిబ్రవరి 1 నాటికి శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం ఉంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. తన సంస్థకు వ్యతిరేకంగా రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఫైలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక పచ్చి అబద్దాల పుట్టాన్ని కొట్టివేసింది. ఈ ఆరోపణల్ని కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడిగా చూడకూడదని దేశీయ సంస్థల స్వాతంత్రం, సమగ్రత, విశ్వసనీయత, దేశ అభివృద్ధి ఆశలపై జరిగిన దురుద్దేశపూర్వక దాడిగా చూడాలని కోరింది. దీనికి సంబంధించి ఆదివారం 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ ప్రకటనపై తాజాగా హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఒకంత ఘాటుగానే స్పందించింది. అదానీ గ్రూప్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. జనవరి 24న ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ నిర్వహిస్తున్న దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో రెండవది అయిన అదానీ గ్రూప్ నడిపిన కొన్ని అనుమానాస్పద మోసాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేశాం. ఆ తర్వాత అదానీ గ్రూప్ సంస్థ 413 పేజీలతో కూడిన ఒక ప్రకటనలో స్పందించింది. మేము విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డామని అదానీ గ్రూప్ పేర్కొంది. ఇది మాపై మోపిన దారుణమైన ఆరోపణ. నిజానికి అసలు విషయాల నుంచి దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నంలో భాగమే. అంతేకాకుండా మా నివేదికను భారత్పై దాడిగా అభివర్ణించింది. చెప్పాలంటే అదానీ గ్రూప్ చాలా తెలివిగా తమ గ్రూప్ పెరుగుదలను, అలాగే గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపదను భారతదేశ విజయంగా అభివర్ణించేందుకు యత్నిస్తోంది. దీంతో మేము విభేదిస్తున్నామని తెలిపారు. బులెటిన్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాపై క్షిపణి దాడి చేస్తానంటూ పుతిన్ బెదిరించాడు, ఆరోపించిన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. విలుకొండలో నేడు ఏపీ సీఎం పర్యటన, చేదోడు పథకం ప్రారంభించనున్న జగన్. చెల్లిగానిపల్లి క్యాంప్ స్థలం నుండి ప్రారంభమైన లోకేష్ వేదలం పాదయాత్ర సాయంత్రం ముస్లిం మైనార్టీలతో ముఖాముఖిలో పాల్గొనున్న చిన్నబాబు. నేడు రేపు ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన, ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్న వైఎస్ జగన్. కడప జిల్లాలో సందడి చేసిన కమల్ హాసన్, గండికోటలో కొనసాగుతున్న భారతీయులకు సినిమా షూటింగ్. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని పలు ప్రాంతాలకు 2 రోజులు వర్ష సూచన.
అదానీ గ్రూప్ ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్. హిండెన్బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూపుల మధ్య కొనసాగుతున్న వివాదం. ఈవీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.